టీడీపీ అధినేత విపక్ష నాయకుడు పైగా సొంత విఎంకుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్ పదహారు నెలల జైల్లో ఉన్నాడని అందుకే చంద్రబాబు వంటి వారిని కనీసం పదహారు నిమిషంలైనా జైల్లో పెట్టాలనే ఉద్దేశంతోనే అరెస్టు చేశారని విమర్శలు గుప్పించారు ముఖ్యమంత్రి జగన్ ప్రజలను పాలించేందుకు అధికారంలోకి రాలేదని ప్రతిపక్షాలపై కక్ష సాధించేందుకు వచ్చాడని విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత ఏళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు దుర్మార్గమని బాలయ్య వ్యాఖ్యానించారు జగన్ సీఎం అయ్యాక అన్నం తినడం మానేసి కోట్లు చేత చివాట్లు తింటున్నారని ఎదవ చేశారు నేను పదహారు నెలలు జైల్లో ఉన్నాను చంద్రబాబు నాయుడిని పదహారు నిమిషములైన జైల్లో పెట్టాలన్నదే తన జీవిత లక్ష్యమంటూ జగన్ కక్ష సాధిస్తున్నారు అని బాలయ్య నిపులు చెరిగారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబుని ఏ చట్టం ప్రకారం అరెస్టు చేశారని నిలదీశారు ఇలాంటి అక్రమ అరెస్టులు భయపడేది లేదని దీనిపై న్యాయపోరాటం చేస్తామని క్షేత్రంలోనే తేల్చుకుంటామని నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు